ఆయనకు మంత్రి పదవి రాగానే చాలామంది ఆనందపడ్డారు. పాపం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మొత్తానికి మంత్రి పదవి వచ్చిందని. ఆయనకు ఇరిగేషన్ శాఖ ఇవ్వగానే వారంతా ఆశ్చర్యపోయారు. అబ్బో పెద్ద శాఖే ఇచ్చారే అనుకున్నారు. కానీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం మొదలెట్టాక అందరూ నిట్టూర్చారు. ఏదో కనకపు సింహాసనమున మీద కూర్చుండబెట్టిన అనే సామెతలాగా మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. నువ్వు మంత్రివయ్యా బాబు, నువ్వు మాట్లాడాల్సింది ప్రాజెక్టుల గురించి అయ్యా బాబు అని అందరూ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మాత్రం నాది ఇరిగేషన్ కాదు, పొత్తు వ్యతిరేక శాఖ అని చెప్పకనే చెబుతున్నాడు. ఎవరి పొత్తో మీకు వేరే చెప్పనవసరం లేదు. మరో మంత్రి కూడా అంతే, విశాఖ నుంచి ఫస్ట్ టైం అయినా మంత్రి అయ్యాడనుకున్నారు. ఆయన కూడా ఇదే పాట పాడుతున్నాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ ప్రకటించిన మరుక్షణం నుంచే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు, వైసీపీలో కలవరం మొదలైంది. వాళ్ళిద్దరూ కలిస్తే మనం అవుట్ అనే భయం వారిలో పెరిగిందనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్ చేసి పవన్ పొత్తు పెట్టుకోకూడదనే ఇంటెన్షన్తోనే ఆయనకు దమ్ముంటే సొంతంగా పోటీ చేయాలి, చంద్రబాబు నాయుడు గెలిపించడానికే పనిచేస్తున్నాడు అంటూ ట్రాప్ చేయాలని చూస్తున్నారు వైసీపీ నేతలని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా ఏమీ తేలకుండానే పవన్ ఏం చేసినా చంద్రబాబు కోసమే చేస్తున్నట్లు ముద్ర వేసేస్తే జనసేన టీడీపీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో పడతాయి అనేదే వాళ్ళ ఆలోచన అంటున్నారు. బాత్రూంలో బాబాయ్ సినిమా తీ, సంజన సౌఖ్యమా సినిమా తీ, తీస్తే మేము నీకు డబ్బులు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తాం, నువ్వు అటువంటి సినిమా తీస్తే చాలా బ్రహ్మాండం, సూపర్ హిట్ కూడా అవుతాయి ఈ రాష్ట్రంలో, మీ వాళ్ళు బ్లాక్ టికెట్లు బాగా అమ్ముకోవడానికి కూడా పనికొస్తాయి, మీ వాళ్ళు బ్లాక్ టికెట్లు బాగా అమ్ముకోవడానికి కూడా పనికొస్తే మీరు ఆ సినిమా తీయాలి. మాట మాటికి పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక రాజకీయ పార్టీ అన్ని వర్గాల ప్రజలతో 5 కోట్ల మంది అభిమానం చూరగొనడానికి రాజకీయ పార్టీ, మీరు పదే పదే అపవాదులు అలాగనే పనికిమాలిన మాటలు విద్వేషాల్ని ప్రజల మధ్య రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడతాం. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టేటువంటి మాటలు మాట్లాడతాం, చాలా దుర్మార్గం. మరొకసారి ఇలా మాట్లాడితే మీ మూతి పళ్ళు రాలిపోతాయని కూడా హెచ్చరిస్తాం. ఏ మీరు దామోదరం సంజీవయ్య గారి పేరు ఒక జిల్లాకి పెట్టమన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు దళిత పక్షపాతని ఎందుకు మాట్లాడలా? పార్టీ ఆవిర్భావ సభ వేదిక పేరు దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు దళిత పక్షపాతని ఎందుకు మాట్లాడలా? ఏదో ఒక మాట మాట్లాడితే ఒక సామాజిక వర్గం నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇది చాలా దుర్మార్గం. అసలు ప్రశాంత్ కిషోర్ సైతం పవన్ చంద్రబాబు కలవనంతకాలం నీకేమీ కాదు, వాళ్ళు కలవకుండా చూసుకోమని ఎప్పుడో చెప్పాడంట జగన్మోహన్ రెడ్డికి. అందుకే వారిద్దరినీ కలవకుండా చేయడమే టార్గెట్గా వైసీపీ నడుస్తోంది. అంబటి రాంబాబు అమర్నాథ్ లాంటి కాపు నేతలకు మంత్రి పదవులు ఇచ్చింది వారు ఆయా శాఖలు చూడటానికి కాదని, కేవలం పవన్ మీద అటాక్ చేయడానికేనని అర్థమైపోతోంది. ఇద్దరూ అదే పనిగా పవన్ మీద మాటల దాడి చేస్తున్నారు. అది కూడా దమ్ము గిమ్ము అంటూ సొంతంగా పోటీ చేయలేరా అంటూ రెచ్చగొట్టే కార్యక్రమం నడిపిస్తున్నారు. అలా మాట్లాడితే జనసేన కార్యకర్తలు టీడీపీతో పొత్తొద్దని పవన్ పై ప్రెషర్ తెస్తారని, అలా గందరగోళం క్రియేట్ చేయొచ్చు అనేదే ప్లాన్ అంటున్నారు. గంటకి అరగంటే ప్రాజెక్టు కొట్టాడు ఆయన, అన్ని అరగ గంట అరగంట మేము చేంజ్ చేయలేడంట, గంట అరగంటే చేసేది దాన్ని చేంజ్ చేయలేడంట. ఆయన అంటాడు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాదు, కనీసం పోలవరం పేరు తీసేసి సంజనా సుకన్యా పెడితే ఎలా ఉంటుంది, త్వరగా కంప్లీట్ చేస్తాడు ప్రాజెక్టు. సంజనా సుకన్యా ప్రాజెక్ట్ అంటే వెంటనే కంప్లీట్ చేసి పూర్తి చేస్తాడు. ఇంకో మంత్రి కొత్త మంత్రి వచ్చాడు అవలేక బల్ పుడివాడ అమర్నాథ్, మేము కూడా మాట్లాడతాం కానీ మాట్లాడకూడదు ఎందుకంటే మా సంస్కారం ఉండాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి 4 పిల్లలంట, 4 పిల్లలు ఎవరు సోషల్ మీడియాలో వేరే విధంగా పోతుంది, అవి మేము మాట్లాడకూడదు రకరకాలుగా పోతుంది, 4 పిల్లలు ఎవరు గుడివాడ అమ్మగారిని అడగాలనేసి మేము ఆయన తెలిసాము. లేదంటే జగన్మోహన్ రెడ్డికి మొగుడే మమ్మల్ని, మా బాస్ జగన్మోహన్ రెడ్డికి మొగుడే ఇట్టాడు.
నాలుగు, మీరు జగన్ కాపలా కుక్కల్లాగా మాట్లాడితే మాత్రం కబడదార్ మంత్రులారా. కానీ పవన్ మాత్రం చాలా క్లారిటీగా చెప్పుకుంటున్నారట, అసలు మనల్ని దుర్మార్గులు రాక్షసులు అంటున్నాడు కానీ అసలైన రాక్షసుడు జగనని, అలాంటి రాక్షసుడిని ఓడించాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిందేనని ఖండితంగా తేల్చి చెప్పేశారట. జగన్ దగ్గర పోగుపడి పోగుపడుతున్న లక్షల కోట్ల అవినీతి సొమ్ము, మరోవైపు పేదలను ఇన్ఫ్లుయెన్స్ చేసే పథకాలు ఇవన్నీ పెట్టుకుని రాష్ట్రానికి అభివృద్ధి కూడా లేకుండా మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను అన్ని రకాలుగా నాశనం చేయాలని చూస్తూ ఒక రకమైన విధ్వంసాన్ని ఏపీలో కొనసాగిస్తున్నారని, అలాంటి వారిని ఓడించాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా వైరిపక్షాలు కలవాల్సిందేనని, ఈ సమయంలో చంద్రబాబు అలా, టీడీపీ ఇలా, కులం ఇలాంటివేమీ పట్టించుకోకూడదని, ఫస్ట్ జగన్ను ఓడించడమే ధ్యేయంగా ముందుకు కదలాలని జనసేన టీడీపీ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. దీన్ని డ్యామేజ్ చేయడానికే సోషల్ మీడియాలో సైతం జనసేన టీడీపీ వాళ్ల పేర్లతో పొత్తు వద్దంటూ ఫేక్ పోస్టింగ్లు కూడా చేయిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది టీడీపీ జనసేన కలవకుండా చూడాలని, లేదంటే ఓడిపోతామనే భయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.